హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫన్ ఫ్యాక్ట్స్ తెలుగు. ఫ్యాక్ట్ నెంబర్ 1. ఫ్రెండ్స్, ఈ మధ్యన సోషల్ మీడియాలో ఒక వీడియో వైరల్ అవుతుంది. అస్సాం రాష్ట్రంలో ఒక రకమైన రైస్ ఉంది, దానిని నీటిలో నానబెడితే చాలు ఒక అరగంటలో రైస్ తినడానికి తయారవుతుంది అని. దాని గురించి కొన్ని డీటెయిల్స్ చూద్దాం. ఈ రైస్ ని అస్సాంలో కోమల్ సాల్ లేదా బోకా సాల్ అని అంటారు. కోమల్ సాల్ అంటే మెత్తగా ఉండే రైస్ అని అర్థం. ఈ రైస్ ని మజోలి అనే డెల్టా ప్రాంతంలో ఎక్కువ పండిస్తారు. ఈ రైస్ ని గోరువెచ్చని నీళ్ళలో అయితే పావుగంట సేపు, నార్మల్ నీళ్ళలో అయితే అరగంట సేపు నానబెడితే తినడానికి తయారవుతుంది. రైస్ లో ఉండే ఎమిలోస్ అనే కాంపౌండ్ రైస్ యొక్క గట్టిదనానికి కారణం అవుతుంది. నార్మల్ రైస్ లో అయితే 25% ఉంటుంది, కానీ కోమల్ సాల్ లో ఈ అమిలోస్ అనే కాంపౌండ్ కేవలం 5% ఉంటుంది. దానితో ఈ రైస్ ని నానపెడితే చాలు మెత్తపడుతుంది. వందలాది సంవత్సరాల నుంచి ఈ రైస్ ని అస్సాం వారు తింటూ వచ్చారు. ఈ పంట ఊడుపులైన తర్వాత ఓవర్ నైట్ నీటిలో నానబెట్టి బాయిల్ చేసి తర్వాత ఎండకు ఆరబెడతారు. 24 గంటలలోపే ఈ పని చేస్తారు. సో ఇది బాయిల్డ్ రైస్. అస్సాంలో రైతులు పొలాల్లో పనిచేసేవారు, శ్రమ పడేవారు, ఈజీగా వంట చేయటం కుదురుతుంది కాబట్టి ఈ రైస్ ను ఎక్కువగా తీసుకుంటారు. ఈ రైస్ లో పోషకాలు కూడా ఎక్కువ మోతాదులోనే ఉంటాయి. ఈ రైస్ కి స్పెషల్ కండిషన్స్ ఏమీ అవసరం లేదు. కాబట్టి ఎక్స్పర్ట్స్ ప్రకారం ఆంధ్రప్రదేశ్, వెస్ట్ బెంగాల్, బీహార్ లాంటి ప్రాంతాల్లో ఈ రైస్ వంగడం బాగా పెరుగుతుందని చెప్తున్నారు. ఈ రైస్ మెత్తగా ఉంటుంది కాబట్టి వీటిని చాలా రకాల స్వీట్స్ తయారీలో కూడా ఉపయోగిస్తారు. ఫ్యాక్ట్ నెంబర్ 2. ఫ్రెండ్స్, మీరు ట్యాప్ వాటర్ ను ఫ్రిడ్జ్ లో ఐస్ క్యూబ్లు చేసినప్పుడు అవి క్లియర్ గా ఉండవు. ఎందుకో తెలుసా? వాటర్ కరెక్ట్ టెంపరేచర్ లో కూల్ అవ్వదు కాబట్టి. లేకపోతే వాటర్ లో చిన్న చిన్నగా ఉండే ఎయిర్ బబుల్స్ ఎక్కువగా ఉన్నప్పుడు ఇలా జరుగుతుంది. అయితే మీరు వాటర్ ని రివర్స్ ఆస్మాసిస్, అంటే వాటర్ ప్యూరిఫైర్ నుంచి తీసిన వాటర్ ను బాయిల్ చేసి కాస్త చల్లారిన వాటర్ ను ఫ్రిడ్జ్ లో పెడితే ఐస్ క్యూబ్లు క్లియర్ గా ఉంటాయి. ఇంకా కుదరకపోతే రెండవసారి బాయిల్ చేసి ట్రై చేసి చూడండి. ఫ్రీజర్ లో ఫాస్ట్ గా చల్లారాలి. స్లోగా గనక వాటర్ చల్లారితే పైన క్లియర్ గా కింద తెల్లగా ఐస్ క్యూబ్లు ఫామ్ అవుతాయి. మీరు కనుక ఇలా ఎప్పుడైనా ట్రై చేసి ఉంటే ఎలా వచ్చిందో నాకు చెప్పండి. ఫ్యాక్ట్ నెంబర్ 3. ఫ్రెండ్స్, మీరు వినటానికి స్ట్రేంజ్ గా ఉండొచ్చు, కానీ ఇది నిజం. స్పేస్ లో రెండు సేమ్ మెటల్స్ ను దగ్గరగా తీసుకొచ్చినట్లయితే అవి అతుక్కుపోతాయి. దీనినే కోల్డ్ వెల్డింగ్ అని అంటారు. మనం నార్మల్ గా వెల్డింగ్ చేసినప్పుడు రెండు పీసులను దగ్గరగా పెట్టి జాయిన్ చేసిన చోట వేడిని అందిస్తే మెటల్స్ అతుక్కుపోతాయి. కానీ స్పేస్ లో క్లీన్ గా ఉండే మెటల్స్ ను దగ్గరకు తీసుకొచ్చినప్పుడు జస్ట్ దగ్గరకు పెట్టి నొక్కితే చాలు, వాటి ఎలక్ట్రాన్స్ కి రెండు మెటల్స్ ఒకటే అనుకుని ఒక మెటల్ పీస్ నుంచి ఇంకొక దానికి పాస్ అవుతాయి. దానితో అవి అతుక్కుపోతాయి. వీటి మెకానికల్ ఎలక్ట్రికల్ ప్రాపర్టీస్ రెండు సేమ్ అయిపోతాయి. కానీ ఈ మెటల్స్ ప్యూర్ గా లేవంటే అవి అతుక్కోవు. దుమ్ము, గ్రీజు, మట్టి లాంటివి ఉంటే అతుక్కోవు. 1991లో జూపిటర్ కు పంపిన గెలీలియో స్పేస్ క్రాఫ్ట్ యాంటీనాను ఓపెన్ చేయవలసి వచ్చినప్పుడు అవి ఓపెన్ అవ్వలేదు. ఎందుకంటే అవి కోల్డ్ వెల్డింగ్ తో అతుక్కుపోయాయి. అంబ్రెలాగా ఓపెన్ అవ్వాల్సిన 18 రిబ్స్ లో 3 రిబ్స్ అతుక్కుపోయాయి. అందుకే నాసా వాళ్ళు క్యాప్సూల్ డోర్స్ లాంటివి దగ్గరకు వచ్చే ఐటమ్స్ లో డిఫరెంట్ మెటల్స్ వాడతారు, లేదంటే ప్లాస్టిక్ కవరింగ్ పెడతారు. అలాగనే కోల్డ్ వెల్డింగ్ ఎప్పుడూ చెడ్డ కాదు. నానో టెక్నాలజీలో కోల్డ్ వెల్డింగ్ బాగా ఉపయోగపడుతుంది. ఫ్యాక్ట్ నెంబర్ 4. మన భారతదేశానికి 5 రాఫాయల్ ఫైటర్ విమానాలు ఫ్రాన్స్ అర్జెంట్ బేసిస్ మీద ఇచ్చింది. ఈ విమానంలో మన దేశం ఏ మిసైల్స్ వాడబోతుందో చూద్దాం. రాఫాయల్ అంటే గాలి తుఫాన్ అని ఫ్రెంచ్ లో అర్థం. ఈ విమానానికి మన దేశం మీటియోర్, మైకా, స్కాల్ప్ మరియు హ్యామర్ మిసైల్స్ అమర్చబోతోంది. మీటియర్ మిసైల్ అనేది చాలా అడ్వాన్స్డ్ బియాండ్ విజువల్ రేంజ్, అంటే 37 కిలోమీటర్లు దాటి వెళ్ళగలిగే ఎయిర్ టు ఎయిర్ మిసైల్. ఈ మిసైల్స్ శత్రుదేశ విమానాలను డిస్ట్రాయ్ చేయడానికి ఉపయోగిస్తారు. ఈ మీటియర్ మిసైల్ 150 కిలోమీటర్ల దాకా వెళ్ళగలదు. దీనితో అడ్వాంటేజ్ ఏమంటే ఇది మన భారతదేశ సరిహద్దుల లోపల నుంచే ఫైర్ చేయవచ్చు. ఈ మిసైల్ ను రామ్జెట్ ఇంజిన్ పవర్ చేస్తుంది. ఈ ఇంజిన్ కు లాస్ట్ స్టేజ్ స్పీడ్, అంటే టెర్మినల్ స్పీడ్ బాగా ఎక్కువగా ఉండటంతో 8 ఎయిర్ క్రాఫ్ట్ ను డిస్ట్రాయ్ చేయడంలో ప్రపంచంలోనే బెస్ట్ మిసైల్. ఒక విశేషం ఏమిటంటే ఈ మిసైల్ తో ఒకసారి టార్గెట్ ఎంచుకుని ఫైర్ చేసిన తర్వాత పైలట్ టార్గెట్ ను మార్చగలడు కూడా. మన DRDO ఇటువంటి మిసైల్ ను తయారు చేసింది. దాని పేరు అస్త్ర. కానీ ఇది మీటియర్ లాగా రామ్జెట్ ఇంజిన్ తో చేసింది కాదు. అస్త్ర మాక్సిమం 110 కిలోమీటర్లు మాత్రమే వెళ్ళగలదు. అలాగని మీటియర్ ఒక మిసైల్ 20 కోట్లు ఖరీదు. అయితే దానిలో సగం ఖరీదు కన్నా తక్కువ మన అస్త్ర మిసైల్. మన ఇండియాకి మెయిన్ ఫైటర్ విమానం అయిన Sukhoi-30 MKI లో రష్యా వాళ్ళు చేసిన Vimpel R-77 మిసైల్ ను వాడతారు. ఈ మిసైల్ మీటియర్ కేటగిరీలోకి చెందుతుంది. ఈ మిసైల్ 100 కిలోమీటర్లు మాత్రమే వెళ్ళగలదు. అయితే ఇప్పుడు అస్త్ర మిసైల్ Sukhoi విమానాలకు ఇంటిగ్రేట్ చేశారు. అలాగే ఇజ్రాయెల్ నుంచి మనం తెచ్చిన ఐడర్బీ మిసైల్ ను కూడా Sukhoi విమానానికి అనుసంధిస్తున్నారు. మిటియర్ మిసైల్ ను ఎదుర్కోవడానికి చైనా, పాకిస్తాన్ లో వేరే ఆల్టర్నేటివ్ లేదు.
రెండో మిసైల్ పేరు మైకా. ఇది కూడా మిటియోర్ లాగా బీవీఆర్ మిసైల్. అయితే మైకా 500 మీటర్ల నుంచి 50 కిలోమీటర్ల వరకు ఉండే టార్గెట్లను ఛేదించగలదు. ఈ మిసైల్ తో దగ్గరగా ఉన్న టార్గెట్స్ ను షూట్ చేయడంలో బాగా ఉపయోగపడుతుంది. నేల నుంచి ప్రయోగిస్తే 20 కిలోమీటర్ల కన్నా ఎక్కువ దూరం వెళ్లలేదు. ఈ మిసైల్ ప్రత్యేకత ఏమిటంటే రాడార్ తో ట్రాక్ చేయడంతో పాటు ఇన్ఫ్రారెడ్ సిగ్నల్ కూడా పిక్ చేస్తుంది. అంటే శత్రు విమానం ఇంజిన్ ఎగ్జాస్ట్ నుంచి వచ్చే వేడిని ఫాలో అయ్యి టార్గెట్ చేసి డిస్ట్రాయ్ చేస్తుంది. రాఫెల్ విమానం ఇలాంటివి 6 మిసైల్స్ ను క్యారీ చేయగలదు. మూడవ మిసైల్ స్కాల్ప్. ఇది ఒక క్రూజ్ మిసైల్. రాఫెల్ విమానంలో 2 మాత్రమే పడతాయి. ఇవి 200 కిలోమీటర్ల వరకు వెళ్లగలవు. కానీ కొన్ని మీడియా రిపోర్ట్స్ ప్రకారం ఇవి 500 కిలోమీటర్ల వరకు వెళ్లగలవని చెప్తున్నారు. ఇవి టార్గెట్ ను చాలా అక్యురేట్ గా ఛేదించగలవు. ఈ మిసైల్ 1300 కేజీల వెయిట్ ఉంటుంది. ఇంకొక విశేషం ఏమిటంటే ఇవి స్టెల్త్ మిసైల్స్. అంటే శత్రుదేశం రాడార్లు వీటిని ట్రాక్ చేయడం కష్టం. ఈ ఒక్క మిసైల్ 40 కోట్ల ఖరీదు చేస్తుంది. నాలుగవది హ్యామర్ మిసైల్. ఇజ్రాయెల్ వారు చేసిన స్పైస్ 2000 మిసైల్ ను రాఫైల్ లో వాడాల్సి ఉంటే అర్జెంట్ గా బోర్డర్ లో వాడటానికి ఉపయోగపడుతుందని ఈ మిసైల్ ను పర్చేజ్ చేసింది ప్రభుత్వం. ఈ మిసైల్ ను ఫ్రెంచ్ వాళ్ళు ఆల్రెడీ రాఫైల్ కు అనుసంధించారు. ఈ మిసైల్ తో నేల మీద దగ్గరగా ఉండే టార్గెట్స్ ను షూట్ చేయగలటం ఈజీగా ఉంటుంది. శత్రుదేశం వాళ్ళు చేసిన కాంక్రీట్ బంకర్స్ ను ఛేదించడంలో ఇవి చాలా ఉపయోగపడతాయి. ఈ మిసైల్ రేంజ్ అయితే 60 కిలోమీటర్ల వరకు ఉంటుంది. ఫ్రెండ్స్, నాది ఒక చిన్న రిక్వెస్ట్. నేను చేసే వీడియోస్ నచ్చినట్లయితే నా ఛానల్ కు సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఫ్యాక్ట్ నెంబర్ 5. ఈ ఫ్యాక్ట్ నిజమేనా అని మీకు అనిపించవచ్చు. మన సోలార్ సిస్టమ్ లో నిజంగానే ఒక బ్లాక్ హోల్ అనేది ఉందా? ఉందని అంటున్నారు సైంటిస్టులు. అసలు ఈ డిస్కషన్ ఎందుకు వచ్చిందనే దాని గురించి చూద్దాం. నెప్ట్యూన్ ప్లానెట్ దాటిన తర్వాత చాలా దూరం వరకు కైపర్ బెల్ట్ అనేది ఉంటుంది. ఇక్కడ సోలార్ సిస్టమ్ ఏర్పడిన తర్వాత మిగిలిపోయిన ఆబ్జెక్ట్స్ తిరుగుతూ ఉంటాయి. ఈ ఐస్ లాంటి ఆబ్జెక్ట్స్ 2000కు పైగా నాసా వారు ట్రాక్ చేస్తారు. వీటిలో చాలా ఆబ్జెక్ట్స్ చిన్నగా ఉంటాయి. కానీ కొన్ని ఆబ్జెక్ట్స్ అయితే 100 కిలోమీటర్ల డయామీటర్ అంటే వ్యాసంతో ఉండే ఆబ్జెక్ట్స్ ఉంటాయి. ఇక్కడ సుమారు 200 కోట్ల ఆబ్జెక్ట్స్ ఉంటాయని ఒక అంచనా. అయితే ఇక్కడ ఎవరికి అర్థం కాని ఒక విషయం ఉంది. అదేమిటంటే ఒక చోట చాలా ఎక్కువ మాస్ ఉండే ఒక ఆబ్జెక్ట్ ఉందని సైంటిస్ట్స్ డిస్కవర్ చేశారు. దీనిని ప్లానెట్ 9 అని అంటారు. మీకు తెలిసే ఉండొచ్చు, ప్లూటో మునుపు 9th ప్లానెట్ అని కన్సిడర్ చేసేవారు. కానీ ఇప్పుడు దాని ప్లానెట్ కింద కాదని అంటున్నారు. అయితే ఈ కొత్త ప్లానెట్ 9 ను టెలిస్కోపులతో ఇప్పుడు దాకా చూడలేకపోయారు. కానీ ఈ కనపడిన ఆబ్జెక్ట్ కు గ్రావిటీ చాలా ఎక్కువ. ఈ ఆబ్జెక్ట్ చుట్టూరు చాలా ఐసీ ఆబ్జెక్ట్స్ తిరుగుతూ ఉంటాయి. ఈ ఆబ్జెక్ట్ భూమికి 5 నుంచి 10 రెట్లు పెద్దగా ఉంటుందని సైంటిస్టులు చెప్తున్నారు. లాస్ట్ ఇయర్ ఈ థియరీని ప్రపోజ్ చేసిన ఇద్దరు సైంటిస్ట్ ప్రకారం ఇంత పెద్ద ఆబ్జెక్ట్ కనపడిపోవటానికి కారణం అది ఒక బ్లాక్ హోల్ అవడం వల్లే అని చెప్పారు. ఇప్పుడు లేటెస్ట్ న్యూస్ ఏమిటంటే హార్వర్డ్ యూనివర్సిటీ సైంటిస్ట్ అయిన అవి లియోబ్ ఈ ఆబ్జెక్ట్ ఒక ప్రైమోడియల్ బ్లాక్ హోల్ అయి ఉండొచ్చని అంటున్నారు. బ్లాక్ హోల్స్ చుట్టుపక్కన ఉన్న మ్యాటర్ ను తన వైపు లాగినప్పుడు అవి బ్లాక్ హోల్ చుట్టూరు తిరుగుతూ లైట్ ను వెదజల్లుతూ ఆ బ్లాక్ హోల్ లోపలికి వెళ్లిపోతాయి. ఇలా వెదజల్లినప్పుడు 2022లో లాంచ్ చేయబడే వీరా రూబిన్ టెలిస్కోప్ ద్వారా ఈ లైట్ ను డిటెక్ట్ చేయవచ్చని చెప్తున్నారు. ఈ బ్లాక్ హోల్ ఒక టెన్నిస్ బాల్ సైజు లేదా గ్రేప్ ఫ్రూట్ సైజు లో ఉంటుందని చెప్తున్నారు. ఈ గ్రేప్ ఫ్రూట్ అంటే మన ద్రాక్ష పండు కాదండి, అమెరికాలో ఈ పండుని గ్రేప్ ఫ్రూట్ అంటారు. ఇంతకీ ప్రైమోడియల్ బ్లాక్ హోల్ అంటే ఈ బ్లాక్ హోల్స్ బిగ్ బ్యాంగ్ జరిగినప్పుడు పుట్టినవి. ఇవి చిన్న సైజు లో ఉంటాయి. మీరు బ్లాక్ హోల్ నిజంగా సోలార్ సిస్టమ్ లో ఉంటుందని అనుకుంటున్నారా? నాకైతే హార్వర్డ్ యూనివర్సిటీ ప్రొఫెసర్ చెప్పాడు కాబట్టి నమ్మవచ్చేమో అనిపిస్తోంది. మీరేమంటారు? ఫ్యాక్ట్ నెంబర్ 6. ముందు ఫ్యాక్ట్ లో కోమల్సాల్ రైస్ ను మజోలీ అనే డెల్టా ప్రాంతంలో ఎక్కువ పండిస్తారని చెప్పాను కదా. ఈ మజోలీ ప్రాంతానికి ఒక ప్రత్యేకత ఉంది. గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ ప్రకారం మజోలీ అనేది ప్రపంచంలోనే అతిపెద్ద నది మధ్యలో ఉన్న ఐలాండ్. ఈ ఐలాండ్ బ్రహ్మపుత్ర నది మధ్యలో ఉంటుంది. ఇప్పుడు మజోలీ ఒక డిస్ట్రిక్ట్. ఈ ఐలాండ్ సైజు అసలుకు 880 స్క్వేర్ కిలోమీటర్స్ అయితే నది ప్రవాహం దాటికి ఇప్పుడు 352 స్క్వేర్ కిలోమీటర్స్ మాత్రమే మిగిలింది. పూర్వం ఈ ఐలాండ్ 2 రివర్స్ మధ్యలో ఉండేది. మజోలీ అంటే అర్థం కూడా అదే. కానీ ఇప్పుడు బ్రహ్మపుత్ర నది ప్రవాహం పెరిగి ఈ నది మధ్యలో మాత్రమే ఉంటుంది. ఫ్యాక్ట్ నెంబర్ 7. ఫ్రెండ్స్, మీకు లూడో గేమ్ లో రెడ్ గ్రీన్ యెల్లో బ్లూ ఈ 4 కలర్స్ ఎందుకుంటాయో తెలుసా? ఎందుకంటే ఇవి ప్రైమరీ కలర్స్ కాబట్టి. ఇండియాలో 6వ శతాబ్దంలో పసిచి అనే గేమ్ ప్రాముఖ్యతలో ఉండేది. ఈ గేమ్ గురించి మహారాష్ట్రలో ఉన్న ఎల్లోరా కేవ్స్ లో కూడా రాతి చక్రాల మీద చూపించారు. అయితే మహాభారతంలో కూడా ఈ ఆటను ఆడినట్టు మనకు తెలుసు. అలాగే మొఘల్ ఎంపరర్ అక్బర్ కు లూడో ఆడటం చాలా ఇష్టమట. 1896లో పాచికల్ ను క్యూబుల ఆకారంలో మార్చి దీనిని డైస్ అని పేరు పెట్టి ఇంగ్లాండ్ వారు పేటెంట్ తీసుకుని దీనికి లూడో అని పేరు పెట్టారు. దొరల కాపీ అంటే ఇలాగే ఉంటుంది. ఫ్యాక్ట్ నెంబర్ 8.
వాట్సాప్ ను వాడని వాళ్ళు అంటూ ఉండరు. వాట్సాప్ ను ఫేస్బుక్ 2014లో $19 బిలియన్ కు ఎక్వైర్ చేసింది. ఇప్పటి విలువలో చూస్తే 140,000 కోట్లు. 2020లో 200 కోట్ల మంది వాట్సాప్ ను వాడుతున్నారు. బ్రయన్ యాక్టన్, జాన్ కౌమ్ అనే వారు ఇద్దరు ఫేస్బుక్ లో జాబ్ కు అప్లై చేస్తే రాకపోవడంతో సొంతంగా ఇలా మెసేజ్లు పంపే యాప్ ను స్టార్ట్ చేశారు. 5 సంవత్సరాలలో ఫేస్బుక్ తమ కంపెనీని ఎక్వైర్ చేసింది. జాబు రాకపోవటం వీరికి ఎంత మంచిదయ్యిందో కదా. ఇంకొక విశేషం ఏమిటంటే అన్ని పెద్ద కంపెనీలు అడ్వర్టైజ్మెంట్స్ మీద బాగా ఎక్కువ ఖర్చు పెడతాయి, కానీ వాట్సాప్ ఇప్పటి దాకా 1 రూపాయి కూడా అడ్వర్టైజ్మెంట్స్ లో ఖర్చు పెట్టలేదు. ఫ్యాక్ట్ నెంబర్ 9. ఫ్రెండ్స్, మీరు వినటానికి వింతగా అనిపించొచ్చేమో కానీ కాకులు గుడ్లగూబులు బద్ధ శత్రువులు. అంటే కాకులు ఎప్పుడూ గుడ్లగూబులను చూస్తే వాటిని చంపడానికి ప్రయత్నిస్తాయి. అదే విధంగా కొన్ని రకాల గుడ్లగూబులు కాకులను చంపి వాటి బ్రెయిన్ ను తినేస్తాయి. కాకులు పగలు తిరుగుతాయి, అయితే గుడ్లగూబులు రాత్రి మాత్రమే తిరుగుతాయి. పగలు బయటకు వాటి గూటు నుంచి రావు. కానీ ఏ కారణం చేత అయినా ఔల్స్ పగలు బయటకు వచ్చినట్లయితే కాకులు వాటిని అటాక్ చేసేస్తాయి. ఎప్పుడూ కాకి గుడ్లగూబను చూడకపోయినా సరే ఒక్కసారి చూడగానే వాటిని అటాక్ చేస్తాయి. గుమ్ముగూడి గుడ్లగూబను పొడుస్తూ చంపడానికి ట్రై చేస్తాయి. అదే విధంగా గుడ్లగూబలు కూడా కాకులను అటాక్ చేస్తాయి. కాకులు గుంపులుగా చెట్ల మీద పడుకున్నప్పుడు అమెరికాలో ఉండే గ్రేట్ హార్న్డ్ ఆవులు అయితే ఇవి కనపడగానే వాటిని చంపి తింటాయి. మీరు ఎప్పుడైనా ఇలా ఈ 2 పక్షులు దెబ్బలాడుకుంటూ చూసినట్లయితే కామెంట్స్ లో తెలపండి. ఫ్రెండ్స్, ఈ వీడియో ఇక్కడతో సమాప్తం. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. కొత్తగా వచ్చిన వారు నా ఛానల్ కు సబ్స్క్రైబ్ చేసి ఆ బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి. మీ ఫీడ్బ్యాక్ ను కామెంట్స్ లో తెలపండి. మరో కొత్త వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పటిదాకా సెలవు.